తెలంగాణ వాదులతో మంత్రి ఈటల రాజేందర్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం కేసీఆర్ వర్సెస్ కొత్త కూటమి అనే ఆలోచనతో ఆయన గులాబీ దళంలో ఉన్న అసంతృప్తి నేతలతో పాటు ఇతర తెలంగాణ ఉద్యమ నాయకులను కలుపుకుని వేదిక ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి మంత్రి ఈటలపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విచిత్రమైన పరిస్థితి తీసుకొచ్చాయి ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరిపై అయినా అవినీతి ఆరోపణలు వస్తే విపక్షాలు లేదా ఇతర వర్గాల నుంచి స్పందన వేరే లా ఉంటుంది తక్షణమే ఆ మంత్రిని అరెస్ట్ చేయాలనో వెంటనే పార్టీ నుంచి తొలగించాలనో డిమాండ్లు వెల్లువెత్తుతుంటాయి కానీ ఆశ్చర్యంగా ఈటల విషయంలో అలాంటిదేం జరగడం లేదు ఎవరు ఆ తరహా వ్యాఖ్యలు చేయడం లేదు పైగా పూర్తిగా కేసీఆర్నే తప్పుబడుతూ ఈటలపై సానుభూతి చూపిస్తున్నారు ఈ పరిణామం ఇప్పుడు ఈటలకు పెద్ద బలంగా మారడంతో పాటుగా ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది కేసీఆర్ ఇంత అవమానించాక ఈటల టీఆర్ఎస్లో ఉంటారని ఎవరు అనుకోవడం లేదు అయితే బయటకు వస్తే ఏం చేస్తారు ఇతర పార్టీలో చేరుతారా లేక కొత్త పార్టీ పెడతారా అన్న ప్రశ్న అందరి మదిలోనూ మొదలవుతోంది ఇప్పటికే ఈటలను తమ గూటికి లాక్కునేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నాలు కూడా ఆరంభించాయి మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా ఆయనతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా కనిపిస్తున్నారు ఇక కొత్త పార్టీ పెట్టాలా లేక ఇతర పార్టీలో చేరాలా అని తెలియక సతమతం అవుతున్న మాజీ ఎంపీ కొండా రెడ్డి అయితే ఈటల కోసమే వెయిట్ చేస్తున్నారు ఈటల బయటకు వస్తే ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమని గతంలోనే ప్రకటించారు ఇప్పటికే తెలంగాణ యువసేన పార్టీ అధ్యక్షుడు అడపా సురేందర్ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ తీన్మార్ మల్లన్న వంటి వారితో ఓ గట్టి కూటమిని తయారు చేయాలని అనుకుంటున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు కొండా తెలంగాణలో ముదిరాజ్ రెడ్డి మునుర్కాపు వంటి సామాజిక వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ఉండటం వీరు ఆయా వర్గాలకు చెందిన నేతలు కావడంతో రాజకీయంగా బాగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు వీరికి ఈటల కూడా తోడైతే మంచి బలం వస్తుందని భావిస్తున్నారు ఆ దశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు అయితే ఈటలనే ఇంకా ఏది తేల్చుకోలేదు బహుశా సర్కార్ తీసుకునే నిర్ణయం కేసీఆర్ తీరును బట్టి ఆయన తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది Thank